Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్నకు మిగిలింది ఇక రాజకీయ సన్యాసమేనట. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఇటు పార్టీలోనూ అటు బయట కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విశాఖ రాజధాని అంశం పార్టీలోనూ ఉత్తరాంధ్రలోనూ కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఒక వెలగపూడి రామకృష్ణబాబు తప్ప పార్టీలోని ప్రతి ఒక్కరూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన సమర్థిస్తున్నారు. విశాఖను రాజధానిగా చేస్తానంటే కాదనేది ఏముంటుంది? అయితే అమరావతి రైతులకు అన్యాయం చేయకూడదంటూ విశాఖకే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారు ప్రకటించారు. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం రోజుకో మాట మారుస్తున్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఏమీ లేదని, కాబట్టి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆదిలో చెప్పిన ఆయన ఇప్పుడు మళ్లీ మాట మార్చి ఏర్పాటు చేస్తే అన్ని విశాఖలోనే ఏర్పాటు చేయాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇది పార్టీలో సీనియర్లకు రుచించడం లేదు. అసలు ఈ గోలంతా ఎందుకు? మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన నాయకులు అయ్యన్న పాత్రుడు సెంటర్గా విమర్శలు సంధిస్తున్నారు. విశాఖలో పరిపాలనా రాజధానిని వ్యతిరేకించడం సరికాదని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. 38 ఏళ్లుగా ప్రజలతో గౌరవం పొందుతూ పదవులు తీసుకున్న అయ్యన్న పాత్రుడు విశాఖలో రాజధాని ఇస్తున్నందుకు సీఎంను అభినందిస్తారని ఆశించానని చెప్పారు. అందుకు విరుద్ధంగా సభ్యత లేని భాషతో విమర్శించడం ఆయనకు తగదని అన్నారు. 42 కిలోమీటర్ల దూరం వరకు చంద్రబాబు ప్రభుత్వం మెట్రో రైలుకు ప్రతిపాదించగా సీఎం జగన్ 80 కిలోమీటర్లకు ప్రతిపాదిస్తూ నివేదికలు తయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు అయ్యన్న పాత్రుడుకు ఇక రాజకీయ సన్యాసమే మిగిలి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే నర్సీపట్నంలో ముత్యాల పాపవర్గం ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ పావులు కదుపుతోంది. త్వరలోనే పాపవర్గం వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయింది. మరోపక్క టీడీపీ తరఫున గెలిచిన గణబాబు వంటి వారు కూడా వైసీపీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడాలనే తపనతో ఉన్న అయ్యన్న పాత్రుడు తన ఓటు బ్యాంకును దూరం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన సొంత తమ్ముడు కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉంటున్న విషయాన్ని ఆయన మర్చిపోయి తన కుమారుడి భవితను కూడా కూలదోసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన కుమారుడు విజయ్ తీరుతో ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ కేడర్ విసిగిపోయి ఉంది. ఇప్పటికి కూడా విజయ్ తీరు మారకపోవడంతో పార్టీలో చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. మరి అయ్యన్న పాత్రుడు ఏం చేస్తారో చూడాలి.